వార్తలు చదువుతోంది రేణుక బుధారం. ముందుగా చూద్దాం ఈనాటి ముఖ్యాంశాలు. స్వర్గస్థులైన విష్ణు పంత కోఠే వీరి జయంతి సందర్భంగా ఉచిత ఆరోగ్య శిబిరం ఏర్పాటు, అలాగే చేపట్టిన ఆత్మతృప్తి ప్రణాళిక. పాలికా ప్రశాసనం వారు గణపతి మూర్తులను విక్రయం చేసేందుకు విక్రయ కేంద్రాన్ని చేయాలి ఏర్పాటు, మూర్తికారులు చేసిన డిమాండ్. ఆగస్టు 16వ తేదీన సోలాపూర్లో యంత్రమాక్ కామ్గార్ ఫెడరేషన్ వారి బైఠక సమావేశం, రాజ్యవ్యాప్తంగా వస్తున్నారు ప్రతినిధులు. స్వర్గీయ విష్ణుపంత కోఠే వీరి జయంతి సందర్భంగా ప్రభాగం నంబర్ 12లో ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. స్వర్గీయ విష్ణుపంత కోఠే మెమోరియల్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ సెంటర్ వీరి తరఫున స్వర్గీయ విష్ణుపంత కోఠే వీరి 84వ జయంతి సందర్భంగా ప్రభాగం నంబర్ 12లోని నీలం నగర్ భాగంలోని సునీల్ నగర్ ఇక్కడ నాగ్నాద్ మంగళ్ కార్యాలయంలో బుధవారం నాడు ఉచితంగా ఆరోగ్య శిబిరం యొక్క ఏర్పాటు చేశారు. ప్రభాగం నంబర్ 12లో బుధవారం నాడు ఈ శిబిరానికి ప్రారంభించారు. మేయర్ శ్రీకాంక్షణ ఎన్ఎం వీరి శుభహస్తాలచే, అలాగే యంత్రమాక్ సంఘటన యొక్క అధ్యక్షులు పెంటప్ప గడ్డం, మాజీ విరోధి పక్ష నేత మహేష్ కోఠే, డాక్టర్ అమ్జద్ సయ్యద్, శివసేన షహర్ ప్రముఖ్ తథా గుర్షాన్ దుత్తెర్గావ్కర్, నగర సేవక్ వినాయక్ కొండ్యాల్, నగర సేవక్ ప్రథమేష్ కోఠే, సంతోష్ చివడిశెట్టి, సంభాజీ విద్యామందిర్ వాసుదేవ్ ఇప్పల్పల్లి వీరి ప్రముఖ ఆధ్వర్యంలో నెరవేర్చారు. ప్రారంభంలో స్వర్గీయ విష్ణుపంత కోఠే వీరి ప్రతిమను పూజించి దీప ప్రజ్వలన చేశారు. ఆ తర్వాత ప్రముఖులకు సత్కారం చేయబడింది. నగర సేవకులు వినాయక్ కొండల్ మరియు డాక్టర్ సూర్యప్రకాష్ కోఠే వీరి చేతుల మీదుగా ఈ సత్కార కార్యక్రమం నెరవేరింది. స్వర్గీయ విష్ణుపంత కోఠే వీరి జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో ఆరోగ్యం పరీక్షలు చేయబడ్డాయి. అయితే ఈ శిబిరం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని డాక్టర్ సూర్యప్రకాష్ కోఠే వీరు తమ ప్రాస్తావికంలో తెలిపారు. तात्यासाहेब कोठे यांच्या 84वी जयंतीनिमित्त सुनील नगर नागनाथ सांस्कृतिक भवन येथे मोफत तावी तपासणी व हिपॅटायटिस बी, हिपॅटायटिस सी, लिव्हर फंक्शन टेस्ट आणि ECG, त्याचबरोबर मोफत तपासणी व मोफत औषधं असा एक भव्य कॅम्प आम्ही आयोजित केला आहे. हा कॅम्प स्वर्गीय विष्णुपंत तात्यासाहेब कोठे मेडिकल हॉस्पिटल अँड रिसर्च सेंटर ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు నగర సేవక్ వినాయక్ కొండల్ వీరిని మేయర్ శ్రీకాంక్షణ ఎన్ఎం వీరు పొగిడారు. అలాగే రాబోయే కాలంలో ఇలాంటి మంచి కార్యక్రమాలు నెరవేర్చాలి అంటూ వారు చెప్పారు. ఈ సమయంలో కామిళ్ల పరీక్ష, LFT ఈ యొక్క పరీక్ష, ECG, డయాబెటీస్ మొదలగు పరీక్షలు ఇక్కడ చేయబడ్డాయి. ఈ సమయంలో నగర సేవకులు ప్రతిమేష్ కోఠే వీరు ప్రముఖులకు ధన్యవాదాలు తెలిపారు. पेंटप्पाजी गड्डम, गुरुशांतदादा दुत्तरगावकर, अमजदजी सय्यद साहेब व या कार्यक्रमाला खरोखर ज्यांचं योगदान भरीवाचं आहे, माझे भाऊजी विनायकदादा कोंड्यान व या भागातील सर्व उपस्थित बंधुभगिनींचं मी मनापासून आभार मानतो. धन्यवाद. ఈ ప్రసంగంలో ఆ యొక్క పరిసరంలోని ప్రజలు పెద్ద సంఖ్యలో ఇక్కడ హాజరయ్యారు. ఆగస్టు 16వ తేదీన సోలాపూర్లోని యంత్రమాక్ కామ్గార్ ఫెడరేషన్ వారి తరఫున రాజ్యవ్యాపి బైఠక సమావేశం నెరవేర్చనున్నారు.
మహారాష్ట్రలో లక్షలాది మరమగ్గాల కార్మికుల సంఖ్య ఉంది. ప్రాముఖ్యంగా సోలాపూర్, ఇచల్కరంజి, భివండి, మాలేగావ్ ఈ చోటుల్లో వస్త్ర ఉత్పాదన జరుగుతుంది. ఈ వస్త్ర ఉత్పాదన ప్రపంచ మార్కెట్లోకి వెళ్తుంది. అయితే ఈ ఉత్పాదన నిర్మితి చేసే కార్మికునికి మాత్రం ఎన్నో సౌకర్యాల నుండి దూరంగా ఉండవలసి వస్తుంది. మూలభూత హక్కులతో వారు ఇంకైనా దూరంగానే ఉన్నారు. ఇందుకోసం మరమగ్గాల కార్మికుల సంఘర్షం ఎన్నో సంవత్సరాల తరబడిగా కొనసాగుతూనే ఉంది. కిమాన వేతనం దొరకాలి, గుర్తింపు కార్డు, ఆరోగ్య బీమా, అక్కరజ, బోనస్, ఫీఎఫ్ మొదలగు విషయాల కోసం స్వతంత్రంగా యంత్రమా కళ్యాణకారి మండల్ స్థాపించమని ఈ యొక్క డిమాండ్ కూడా అలాగే నిలిచిపోయింది. ఈ యొక్క విషయాల మేరకు రాబోయే కాలంలో ఆందోళన చేసే తయారీలో 16వ తేదీన యంత్రమా కామ్గార్ మహారాష్ట్ర రాజ్య ఫెడరేషన్ వారి తరఫున సోలాపూర్లో రాజ్యవ్యాపీ బైఠక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్టు వివరణ జ్యేష్ఠ నేత తథా మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ నర్సయ్య ఆడమ్ మాస్టర్ వీరు ప్రసార మాధ్యమాలతో తెలిపారు. बांधकाम कामगाराला पहिल्या टप्प्यामध्ये 5,000 दिले, दुसऱ्या टप्प्यामध्ये 1,500 दिले, रिक्षावाल्याला 1,500 दिले, घरेलूबाईला 1,500 दिले, यंत्रमाग आणि गिरी कामगार किंवा संघटित कामगारांना 1 रुपया दिले नाही. किती आपल्या राज्याच्या तिजोरीवर कर्जाचा बोजा किती आहे कल्पना आहे तुम्हाला? 6 लाख कोटी रुपये कर्ज आहे. जर आपल्याला किमान 5,000 रुपये दिला असलं तरी सुद्धा कोटी बागला असत. सरकार त्यांना द्यायला तयार नाही आहे. शेतकऱ्याला कर्ज माफ करा पण म्हणतो कर्ज माफ केला. त्यांचं म्हणणं काय? బుధవారం నాడు 11 ఆగస్టు రోజున పొద్దున 10 గంటలకు లాల్ బౌట యంత్రమా కామ్గార్ యూనియన్ వారి తరఫున దత్తనగర్ కార్యాలయంలో మాజీ నగర సేవక్ వెంకటేష్ కొంగారి వీరి అధ్యక్షతలో 16వ తేదీన సోలాపూర్లో జరిగే రాజ్యవ్యాపీ బైఠక సమావేశం కోసం ఇక్కడ బైఠక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే అప్పుడు జరిగే బైఠక సమావేశంలో భివండి, మాలేగావ్, ఇచల్కరంజి, కోలాపూర్, సోలాపూర్ ఇక్కడి నుండి ప్రతినిధులు రాబోతున్నారు. ఈ బైఠక సమావేశం సోలాపూర్ సిటీ కార్యాలయం దత్తనగర్ ఇక్కడ జరగనున్నది. ఈ సమయంలో కిషోర్ మెహతా వీరు ప్రాస్తావికం చేశారు. దత్తనగర్ లాల్ బోట్ ఆఫీస్ అయితే యంత్రమా కామగారంచే బయట సోలా ఆగస్టులా यंत्रमग फेडरेशनचे मीटिंग आहे, त्या संदर्भात चर्चा केला आणि महाराष्ट्रभर जे काय यंत्रमग कामगाराचे प्रश्न हा 16 तारखेला प्रश्न उपस्थित करणार आहे आणि महाराष्ट्र शासनाकडे जे काय मागण्या आहे त्या सर्व मागण्यासंदर्भात किमान वेतन असो, स्पेशल अलाउन्स असो किंवा इतर ज्या मागण्या आहे या कोरोना काळामध्ये कामगारांचे जे अतोनात नुकसान झाले या संदर्भात सर्व चर्चा या 16 तारखेच्या बैठकामध्ये चर्चा होणार आहे. म्हणून आज जे काय मीटिंग झालेलं आहे कामगारांच्या त्याच्यामध्ये हा निर्णय घेण्यात आलेला आहे. वेदिकापै लक्ष्मण माळी, बाबूराव कोकणे, शहाबुद्दीन शेख, व्यंकटेश पोगुल, शरीफा शेख, मनीषा लोखंडे మొదలగు వారు హాజరయ్యారు. బాబూరావు కోకణే వీరు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభాగం నెంబర్ 13లోని లోధీ గల్లీ ఇక్కడ వివిధ వికాస పనులకు ప్రారంభించారు. ప్రభాగం నెంబర్ 13A స్లాటర్ హౌస్ లోధీ గల్లీ ఇక్కడ ప్రజల సంఖ్య ఎక్కువగా ఉంది. ఎక్కువ ఇండ్లు కూడా ఉన్నాయి. అయితే ఈ చోట ఎన్నో రోజుల నుండి ఏ సౌకర్యాలు లేవు. కష్టం చేస్తూ బతికే ఈ కార్మిక వర్గానికి మూలభూత సువిధలు కూడా ఎన్నో సంవత్సరాల నుండి అందలేదు. ఇలా ఎన్నో సంవత్సరాల నుండి వంచితంగా ఉన్న ఈ భాగంలో బుధవారం నాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్ దేశ్ముఖ్ వీరి విశేష నిధిలో నుండి, నగర సేవక్ సునీల్ కామాఠి వీరి అథక ప్రయత్నంలో నుండి వారికి అన్ని సౌకర్యాలు 2018-19 ఈ యోజన అంతర్గతంగా 9 అంగుళాల డ్రైనేజ్ లైన్, 4 అంగుళాల త్రాగునీటి పైప్ లైన్ కాంక్రీటీకరణ ఈ వికాస పనులకు శుభారంభం చేశారు. అక్కడున్న స్థానిక జ్యేష్ఠ
వయోవృద్ధుల చేతుల మేరగా ఈ కార్యక్రమాన్ని నెరవేర్చడం జరిగింది. స్లాటర్ హౌస్ పరిసర్ గోదిగల్లి డ్రైనేజ్ లైన్ పానేజీ లైన్ అజూన్ కాంక్రీటీకరణ असं आज कामाचं शुभ उद्घाटन झालेलं आहे. त्या भागातल्या ज्येष्ठ नागरिकांच्या हस्ते ई समयमलो सीताराम बाडीवाले, प्रकाश कैयावाले, विजय फटफटवाले, मणिराम बाडीवाले, बजरंग शाहीरवाले, प्रकाश मनसावाले, सुनील मुद्गल, राजू जमादार, राजा मनसावाले, बजरंग बोधीवाले मोदलगु ప్రముఖులు ప్రజలు ఇక్కడ హాజరైనారు. ఈ భాగంలోని కర్తవ్య దక్షులైన నగర సేవకులు సునీల్ కామాటి వీరు ఈ భాగానికి సౌకర్యాలను అందించారు. వారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు అంటూ అక్కడ స్థానిక ప్రజలు స్వరాంజలి న్యూస్తో మాట్లాడుతూ తెలిపారు. अध्यक्षाखाली या झोपडपट्टीमध्ये जे काम सुरू आहे आज शुभारंभ केलेला आहे. कॉन्क्रीट ड्रेनेज पाईपलाईन आणि पाण्याचा पाईपलाईन हे सुविधा प्रत्येक घरी पोहोचण्यासाठी कामाटी आणि मुद्गलबाईंचा खूप प्रयत्न आहे आणि आता त्याचा शुभारंभ झालेला आहे. यहाँ पे कम से कम 15-20 साल से कोई नहीं हुआ था, कुछ काम ही नहीं हुआ था. आज सुनील भाव कामाटी की वजह से आज उनके फंड से हमारे यहाँ पे ड्रेनेज लाइन और पानी पीने की पाइपलाइन का काम पूरा हो चुका है. मैं उनका शुक्रगुजार हूँ क्योंकि मेरा बचपना यहाँ पे गया है. यहाँ पे बहुत ही गंदगी थी और अभी भी आप देखेंगे तो यहाँ की फर्शी जो थी पूरी टूटे फूटी हुए हैं और हमें खाना खाते समय जो धान पानी के कीड़े रहते हुए वो हमारे खाने में आने वाले मच्छर वगैरह बहुत कुछ होने वाले. దొంగతనం చేసే నలుగురు దొంగలకు జోడబావి పోలీస్ కేంద్రంలోని పోలీస్ వారు పట్టుకున్నారు. ఔస తాలూకాలోని నలుగురు మిత్రులు కలిసి ఒకచోట వచ్చి వివిధ జిల్లాలోని నగర భాగాల్లో రద్దీ ఎక్కువ ఉన్న చోట దొంగతనం చేస్తూ ఉన్నారు. బైక్లపై లక్ష్యాన్ని కేంద్రీకరిస్తూ వారు ఆ యొక్క మోటార్ సైకిళ్ల లాక్ తెంచి మోటార్ సైకిళ్లను దొంగలిస్తూ ఉన్నారు. వారు ఈ యొక్క దొంగతనం గత ఎన్నో రోజుల నుండి కొనసాగిస్తూనే ఉన్నారు. దొంగతనం చేసే ఉద్దేశంతోనే ఈ యొక్క ముఠ సోలాపూర్కు వచ్చియుండెను. సోలాపూర్లోని వివిధ భాగాల్లో వారు 6 మోటార్ సైకిళ్లను దొంగలించారు. జోడబావిపేట్ పోలీస్ కేంద్రంలో ఈ మోటార్ సైకిళ్ల గురించి ఆ యొక్క దొంగతనం గురించి ఫిర్యాదు నమోదు చేసిన తర్వాత పోలీస్ వారు ఆ యొక్క దొంగలను గాలిస్తూ ఉన్నారు. చివరికి సోలాపూర్లో నుంచి దొంగతనంకు వెళ్లిన 6 మోటార్ సైకిళ్లు మరియు లాతూర్ జిల్లాలోని ఉద్గిర్ ఇక్కడ దొంగలించిన 4 మోటార్ సైకిళ్లు దొరికాయి. ఈ కేసులను వెలుతురులోకి తెచ్చేందుకు చివరికి జోడబావిపేట్ పోలీస్ వారికి విజయం దక్కింది. चोरीला गेली होती अशी तक्रार रात्रीने आली पोलीस स्टेशनला. एकदा त्याच वेळेला रात्री आपल्या पोलीस स्टेशनचे प्रभारी अधिकारी भाईजी साहेब, त्यांचे डी बी इन्चार्ज डाईंगे साहेब आणि त्यांची जुने प्रकटीकरण टीम सर्व या सर्वांनी शोध ती सदरची चोरीला गेलेली जी मोटरसायकल आहे ती तिचा शोध घेण्याचा प्रयत्न केला. त्यावेळेला तुळजापूर रोडला एका टू व्हीलरवरून विदाऊट नंबर प्लेट असणाऱ्या टू व्हीलरवरून दोन संशयित इसम जातेले दिसले त्यांना. त्यांना टू व्हीलरला नंबर प्लेट नव्हती, त्यामुळे त्यांना चौकशी केली असता जी उत्तरं होती ती समाधानकारक नव्हती. त्यामुळे त्यांना ताब्यात घेतलं आणि त्यांच्याकडे अधिक चौकशी केली असता त्यांनी एकूण लातूर आणि सोलापूर शहर या दोन्ही जिल्ह्यातून जवळपास 10 मोटरसायकली चोरी केल्याचं त्यांनी कबूल केलं. रुग्णसेवेचा ध्यास मनात घेऊन सोलापुरात नव्याने सुरू झालेले मितांशु हॉस्पिटल स्त्रीरोग व प्रसूतीशास्त्र, बालरोग, नेत्ररोग, सर्जरी, वंध्यत्व निवारण अशा अनेक विभागांनी तसेच एक्सरे, सोनोग्राफी आणि इतर अद्ययावत सोयी सुविधांनी सुसज्ज या हॉस्पिटल मध्ये उपलब्ध आहेत सर्व प्रकारच्या नेत्र रोगांवर तसेच लहान मुलांच्या डोळ्यांच्या आजारांवर योग्य निदान आणि अचूक उपचार. जनरल सर्जरी आणि दुर्बिणीद्वारे केल्या जाणाऱ्या शस्त्रक्रिया,
गर्भाशयाच्या आजारांवरील इलाज आणि शस्त्रक्रिया, नॉर्मल डिलिव्हरी आणि सिझेरियन ऑपरेशनची सोय, शासन मान्यता प्राप्त गर्भपात केंद्र आणि कुटुंब नियोजन शस्त्रक्रिया, लठ्ठपणा कमी करण्यासाठी विशेष उपचार, सोलापुरातील प्रतिदयश डॉक्टर मंजुनाथ आणि डॉक्टर लता पाटील व अनेक तज्ञ डॉक्टरांची सेवा, मितांशु हॉस्पिटल प्लॉट नंबर 261 5 6 पेठ अशोक चौक स्टेट बँकेच्या मागे सोलापूर, मोबाईल 93 70 18 15 55। स्टार गादी अँड फर्निचर वर्क्स, घरातील सौंदर्यात भर घालणारे कपाट, टीव्ही शोकेश कपाट, टीपाई, बेड, झोला, सोफा कपाट, ड्रेसिंग टेबल, दिवाण, ऑफिस टेबल, कॉम्प्युटर कपाट, पलंगच्या विविध व्हरायटी, लोखंडी आणि लाकडाच्या मनमोहक डिझाईन मध्ये तयार आणि ऑर्डर प्रमाणे योग्य किमतीत होलसेल आणि रिटेल मध्ये उपलब्ध। आपल्या मनपसंद 4x6 कापूस गाद्या, उशी आणि स्पंज गाद्या खरेदी करा। सतरंजी, ब्लँकेट, दुल्हन सेट, बेडशीट, चादरीच्या विविध व्हरायटीचा भरपूर स्टॉक, याशिवाय ब्रॉस चेअर, ऑफिस, कॉम्प्युटर आणि प्लास्टिक चेअरच्या विविध व्हरायटी। खरेदीवर मिळवा चक्क 10% डिस्काउंट आणि घरपोच डिलिव्हरी। स्टार गादी अँड फर्निचर वर्क्स। प्रोप्रायटर दाऊद नदा, मोबाईल नंबर 88 30 89 54 96 व 98 90 44 15 31। पत्ता प्लॉट नंबर 13 धर्मानगर अक्कलकोट रोड नवीन विडीगरकुल कॉर्नर कुंभारी टोल नाकाजवळ सोलापूर। गुरुमौली इलेक्ट्रॉनिक्स अँड टेलिकॉम, गेल्या 30 वर्षापासून इलेक्ट्रॉनिक्स क्षेत्राचे अनुभव असलेले पूर्व भागातील गुरुमौली इलेक्ट्रॉनिक्स अँड टेलिकॉम, आमच्या येथे CCTV सिस्टीम, इंटरकॉम सिस्टीम, इलेक्ट्रॉनिक सिक्युरिटी, अलार्म सिस्टीम, कम्प्युटर पेरिफेरल्स, इन्व्हर्टर बॅटरी सिस्टीम, CCTV केबल आणि ॲक्सेसरीज मिळण्याचे सोलापुरातील पूर्व भागातले भव्य वातानुकूलित दालन गुरुमौली इलेक्ट्रॉनिक्स अँड टेलिकॉम। तसेच सुरक्षिततेसाठी व्हिडिओ डोअर फोन्स, आग विझवण्यासाठी फायर एक्सटिंग्विशर बॉल उपलब्ध। आता पैशांची चिंता नको, विविध नामांकित कंपन्यांचे वस्तूंच्या खरेदीसाठी बजाज फायनान्सचीही सोय, नोट काउंटिंग मशीन, बिलिंग मशीन, बायोमेट्रिक अटेंडन्स सिस्टीम आता फक्त गुरुमौलीमध्येच उपलब्ध। ग्राहकांच्या सेवेसाठी सर्व्हिस सेंटरचीही सोय। आता त्वरा करा, एकदा अवश्य भेट द्या आणि खरेदी करा योग्य दरात। आमचा पत्ता गुरुमौली इलेक्ट्रॉनिक्स अँड टेलिकॉम, 1268 दाजीपेठ, श्रीराम मंदिराजवळ सोलापूर। वेबसाईट www.gurumaulitelecom.com। संपर्क सुनील अडके, मोबाईल नंबर 9326 1660, फोन नंबर 0217 272 6068। पालिका प्रशासन वारु गणपति मूर्तुलनु विक्रयं चेसेंदुकु विक्रय केंद्रान्नि एर्पाटु चेयाली अंटू डिमांड चेयडं जरिगिंदि। గణేష్ ఉత్సవం కొద్ది రోజులపై నిలిచి ఉంది. ఇలా ఉన్నప్పటికీ గణేష్ మూర్తులు చేసే వారి పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. సోలాపూర్ నగరంలో మూర్తికారుల సంఖ్య చాలా పెద్ద ఎత్తున ఉంది. వారు ప్రస్తుతం గణేష్ మూర్తులు తయారు చేస్తూ ఉన్నారు. అవి ఎంతో పెద్ద ప్రమాణంలో తయారవుతూ ఉన్నాయి. కానీ కరోనా సంసర్గం వల్ల శాసనం వారు కొన్ని నిర్బంధాలు పెట్టారు. ఆ నిర్బంధం వల్ల ఆర్థిక సంకటం ప్రస్తుతం మూర్తికారులపై ఏర్పడుతూ ఉంది. వారిని ఆర్థిక సంకటం నుంచి తొలగించేందుకు సోలాపూర్ నగరంలోని ముఖ్య మార్కెటుల్లో గణపతి మూర్తి విక్రయ కేంద్రాన్ని నిలబెట్టేందుకు అనుమతిని అందివ్వాలి అంటూ సోలాపూర్ నగరంలోని గణేష్ మూర్తికారులు ఈ సందర్భంలో సోలాపూర్ మహానగర పాలిక వారి ఉపాయుక్తులు ధనరాజ్ పాండే వీరికి నివేదన అందజేశారు. ఈ నివేదన డిమాండ్ మూర్తికార్ సంఘం యొక్క అధ్యక్షులు అమర్ కన్కి, రాజుగుండ్ల గజేంద్ర బదేవాడికర్, దిలీప్ ఖండాగళే,
మరియు గణేష్ మూర్తి వ్యాపారులు చేశారు. కరోనా మహమ్మారి వలన గణేష్ మూర్తికారులు ఎంతో పెద్ద ఆర్థిక సంకటంలో చిక్కుకున్నారు. ఈ యొక్క మూర్తికారులు ఎంత పెద్ద ఆర్థిక సంకటం ఉన్నా అలాగే వారు ఆశతో మూర్తులు తయారు చేశారు. అయితే ఆ యొక్క వినాయక మూర్తులను అమ్మేందుకు అంటే విక్రయం చేసేందుకు వ్యవస్థ మార్కెట్లో జరగాలి. అలా చేసినట్టయితే ప్రశాసనం వారి నుండి వారికి ఊరట కలుగును అంటూ మా యొక్క డిమాండ్ ఉన్నట్లు మూర్తికార సంఘం యొక్క అధ్యక్షులు అమర్ ఖాన్కి వీరు తెలిపారు. दर वर्षी सालाबाद प्रमाणे या वर्षी देखील आम्ही गणेश मूर्तीच्या स्टॉलच्या विक्रीसाठी परवानगीसाठी आम्ही महापौर आणि आयुक्तांकडे आलेलो आहोत. सोलापूर महानगरपालिकेच्या आयुक्तांकडे आम्ही आलेलो आहोत. माननीय मुख्यमंत्री साहेबांनी परवानगी दिल्याप्रमाणे घरगुती मूर्ती 2 फुटाच्या आणि मंडळासाठी 4 फुटाच्या मूर्ती विक्रीला परवानगी मिळावी अशी आमची अपेक्षा आहे. पण मुख्यमंत्री साहेबांनी परवानगी दिलेली आहे ना 4 फुटापर्यंत मंडळांना, त्यामुळं परवानगी मिळाल्यासारखंच आहे मुख्यमंत्र्यांकडून. गेल्या वर्षी कोरोनाच्या काळामुळं सोलापूर महानगरपालिकेने कुठल्याही मूर्तिकाराला सार्वजनिक ठिकाणी किंवा एका ठिकाणी एकापेक्षा अधिक स्टॉल करण्याची परवानगी दिली नाही. त्याच्यामुळं सोलापुरातील सर्वच्या सर्व मूर्तिकारांचं अतोनातून नुकसान झालेलं आहे. मूर्तिकार हे मूर्ती करण्याकरता गणपती उत्सव झाल्यानंतर त्या दुसऱ्या महिन्यात म्हणजे जवळजवळ वर्षभर मूर्ती बनवण्याचं काम करत असतो. या काम करण्यासाठी मूर्तिकाराला ప్లాస్టర్ గనకర్తా కేవో ఇతర్ గనకర్తా ప్రతికాకన ఖర్చు చేయాలక్త ఖర్చు గుని వ్యాపార కర్తా. మొత్తానికి ఎంత పెద్ద ఎత్తున తయారైన ఈ గణేష్ మూర్తులను విక్రయం చేసేందుకు ముఖ్య బజారులో విక్రయ కేంద్రం నిలబడాలి అంటూ మూర్తికారులు ఆశిస్తున్నారు. సహాయక పోలీస్ ఆయుక్త సుహాస్ భోస్లే వీరిది అకస్మాత్తుగా మృతి జరిగింది. సోలాపూర్ నగరం యొక్క సహాయక పోలీస్ ఆయుక్త సుహాస్ భోస్లే వీరిది బుధవారం నాడు నిధనం జరిగింది. వారు జిమ్ లో వ్యాయామం కోసం వెళ్లారు. అప్పుడు వారికి జోరుగా హార్ట్ అటాక్ వచ్చింది. అందులోనే వారి మృతి జరిగింది. ఇంత మంచి వ్యక్తి మృతి చెందినందుకు పోలీస్ ప్రశాసనం వారికి ఈ విషయం షాక్ తీరుగా కూర్చుంది. అక్కడ ఒకటే కలవరం ఏర్పడింది. సుహాస్ భోస్లే వీరు డివిజన్ నంబర్ 1 ఇందులో విభాగీయ సహాయక పోలీస్ ఆయుక్తులుగా పని చూసేవారు. జెల్ రోడ్ పోలీస్ స్థానాల్లో వీరు పనులు చూశారు. ఏప్రిల్ 1, 2021 రోజు నుండి అమరావతి నుండి వారు సోలాపూర్లో జాయిన్ అయ్యారు. మృతి చెందిన సమయంలో వారి వయసు 56 ఇంతగా ఉంది. వారు మృతి చెందారు అని ఈ విషయం తెలియగానే హాస్పిటల్లో పోలీస్ ప్రశాసనం వారు అధికారులు ఎంతో పెద్దగా రద్దీ పెంచారు. అప్పుడు అక్కడి వాతావరణం అంతా ఎంతో బాధాకరంగా మారింది. ఇంత మంచి వ్యక్తికి స్వరాంజలి ఛానల్ వారి తరఫున ఘన నివాళి. సకాళీ ते आपले नित्यक्रम आणि दिनचर्या करत असताना जिम मध्येच ते अचानक चक्कर येऊन कोसळले आणि त्यामध्ये थोड्या वेळात त्यांना दवाखान्यामध्ये आणण्यात आलं. परंतु तत्पूर्वी डॉक्टरांनी उपचारांती त्यांना मयत घोषित केलेलं आहे. या सर्वांवर ही दुःखद वेळ आलेली आहे. आज 2 मिनिटांसाठी आपण त्यांच्या या कुटुंबियांच्या दुःखामध्ये सामील आहोत. 2 मिनिटांसाठी आपण शांत उभं राहून त्यांना श्रद्धांजली अर्पण करू. आमच्या पोलीस परिवारासाठी आणि भोसले परिवारासाठी आमच्या एसीपी सुहास भोसले यांचा आज दुःखद निधन झालेला आहे. अतिशय कर्तव्यदक्ष असे अधिकारी आणि एप्रिल 21 पासून सिटीमध्ये आलेले. त्याच्यापूर्वी त्यांनी सिटी ग्रामीण सगळीकडे काम केलेलं आहे. फक्त मी एवढंच म्हणेन की आमचा 54 वर्षाचा जवान गेला. స్వర్గీయ విష్ణుపంత కోఠే వీరి 84వ జయంతి సందర్భంగా ఆత్మతృప్తి ప్రణాళిక మొదలుపెట్టారు. స్వర్గీయ విష్ణుపంత తాత్యా కోఠే వీరి 84వ జయంతి సందర్భంగా నగర సేవక్ దేవేంద్ర కోఠే వీరి సంకల్పంలో నుండి నిరాధారులు, వికలాంగును, అలాగే ఇండ్లు లేని వారి ఇలాంటి ప్రజల కోసం ప్రతిరోజు 2 పూటల కడుపు నిండా వారికి స్వాదిష్టమైన భోజనం వారి ఇంటి వరకు చేర్చే సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సోలాపూర్ మహానగర పాలిక వారి నగర సేవకులు ఆనంద చందన్ శివే, నగర సేవక విఠల్ కోట, నగర సేవక గణేష్ పూజారి వీరి శుభహస్తాలచే ఈ కొత్తగా ప్రారంభించిన ప్రణాళికలోని 20 మంది లాభార్థులకు టిఫిన్ సౌకర్యం అందించారు. ప్రముఖుల చేతుల మేరగా అన్నపూర్ణాదేవి మరియు సరస్వతీ మాత, అలాగే స్వర్గీయ
तात्या कोठे राजशन्ना कोठे वीरी प्रतिमकु पूजिंचडं जरिगिंदि। नगर सेवक आनंद चंदन शिवे वीरु तम मनोगतंलो आत्मतृप्ति योजन गुरिंची विवरण अंदिस्तू पोगड्यारु। नगर सेवकांनी कशा पद्धतीने काम केलं पाहिजे दादा कडून बरंच शिकण्यासारखं आहे। दादाचा कोणाला तर दादाचं रिस्पेक्ट करणं हे या ठिकाणी माझं कर्तव्य समजतो। कारण का तात्या हयातीमध्ये असताना सोलापूर शहरातला कुठलाही राजकीय पक्षाचा पुढारी असू दे की तो तात्याबरोबर प्रत्येकाचा संपर्क आलेला आहे। परंतु माझा तात्याचा तसा अनेक वेळेला संपर्क आला, परंतु एका दिवशी असा संपर्क आला होता की मी दादा आणि तात्या एकत्र आले होतो, एका खोलीमध्ये होतो आणि दादांचा पूर्वाला असल्यामुळे दादा बोलू शकत नव्हते त्या दिवशी। అలాగే ఈ ప్రణాళిక విజయవంతం చేస్తున్న సంస్థ వారి అందరూ వంటవారు వితరణ చేసేవారు కర్మచారులు వీరందరినీ అభినందిస్తూ వారి ముందు నడవడికలకు శుభాకాంక్షలను తెలిపారు। तसं बघायला गेलं तर दादांना मी काल संध्याकाळी फोन केलो की दादा तात्यांची जयंती आहे आणि त्यांनी लगेच होकार दिला। कारण का त्याचं कारणही तसंच आहे, आनंद दादांचा आणि तात्यांचं स्नेहसुद्धा वेगळा व्यक्तीच्या जिव्हाळ्याचा होता। ते जरी वेगवेगळ्या पक्षातनं काम करत असले आणि तात्यांचा जरी पक्ष वेगळा असला, परंतु ह्या दोघांचा सहवास मी जवळून पाहिलेला आहे। आणि तात्या हयात असताना दादा तुम्ही एक मला त्यावेळी सांगितलं होतं की तुम्ही दादा तात्यांच्या नावाने विवाह सामुदायिक विवाह सोहळा चालू करा, तात्या हयात असताना करा। दुर्दैवाने तात्यांचं 3 महिन्यानंतर दुःखद निधन झालं। ఈ కార్యక్రమానికి సంస్థ అధ్యక్షులు దేవేంద్ర కోటే, శ్రీనివాస్ బొద్దుల్, రమేష్ ఎన్నం, నిర్మల్ కుమార్ కాకడే, రోహిణి సురా, మోనికా కోఠే, ముఖ్యాధ్యాపిక పుష్ప నాయర్, పరివాన్ సదస్య పరశురాం భిసే వీరంతా హాజరయ్యారు। సమాజానికి ఎంతో కొంత ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ మంచి కార్యం చేపట్టినట్టు ఇక్కడ చెప్పడం జరిగింది। స్వర్గస్థులైన విష్ణు పంత కోఠే వీరి జయంతి సందర్భంగా ఉచిత ఆరోగ్య శిబిరం ఏర్పాటు, అలాగే చేపట్టిన ఆత్మతృప్తి ప్రణాళిక। పాలికా ప్రశాసనం వారు గణపతి మూర్తులను విక్రయం చేసేందుకు విక్రయ కేంద్రాన్ని చేయాలి ఏర్పాటు, మూర్తికారులు చేసిన డిమాండ్। ఆగస్టు 16 తేదీన సోలాపూర్లో యంత్రమా కామ్గార్ ఫెడరేషన్ వారి బైఠక సమావేశం, రాజ్యవ్యాప్తంగా వస్తున్నారు ప్రతినిధులు। ఈ వార్తలు ఇంతటితో సమాప్తం, మళ్ళీ రేపు కలుసుకుందాం, అంతవరకు చూస్తూనే ఉండండి స్వరాంజలి తెలుగు ఛానల్।